ముద్దాయిని పట్టుకుని నేరస్తులు ఉండటం ఎంతవరకు కరెక్ట్? ఆ విధంగా అయితే నువ్వు ఎన్ని కేసుల్లో నేరస్తున్నావు చంద్రబాబు గారు? అన్నిట్లో స్టేల్ తెచ్చుకొని సర్వైవ్ అవుతున్నావు మీరు. చిట్టా ఇప్పితే చాలా టైం పడుతుంది. ఎన్ని కేసుల్లో మీరు స్టే తెచ్చుకొని సర్వైవ్ అవుతున్నారు? మీరు నేరస్తుడా? మేము ఎప్పుడు అనలేదా నిన్ను నేరస్తుడని? ముద్దాయి ముద్దాయే, అది ప్రూవ్ అయినంతవరకు ముద్దాయిగానే ఉంటాడు. కాబట్టి చంద్రబాబు గారిని చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఈ హౌ స్టూప్ ద లో లెవెల్ మిస్టర్ బాబు చాలా దిగజారిపోయారు. యు ఆర్ మేకింగ్ కామెంట్స్ అన్బికమింగ్ చీఫ్ మినిస్టర్. ఇంత దిగజారిపోతారని నేను కల్లో కూడా ఊహించలే, ఎందుకంటే ఐ హ్యాడ్ అసోసియేషన్ విత్ హిమ్ ఫర్ మెనీ ఇయర్స్. ఇది ఏంటి ఇంత దిగజారుడుతనము, ఇంత భయపడటం ఏంటి? ఫేస్ ది పీపుల్ ధైర్యంగా. నువ్వు చేసిన సర్వీస్కి ఒప్పుకుంటే నీకు ఓటేస్తారు, లేకుంటే లేదు. అంతే దీంట్లో సింపుల్, ఎవరైనా అంతే. జనరంజకంగా నువ్వు పరిపాలన చేసింటే ప్రజలు నీతో ఉంటారు, లేదంటే నేను ఎందుకు ఈ ఎత్తులంతా ఓట్లు తీసేయటము? ఒకటి కాదు, నువ్వు గెలవాలని చేసే ప్రయత్నాలు అసలు నేరస్తులకు నువ్వు అంత పాడుతున్నావు. మీ పార్టీలో నేరస్తులను నువ్వంత పాడుతున్నావు, వాళ్ళపైన కేసులు కూడా పెట్టనీయకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు. ఏంటి నిన్న ఇన్సిడెంట్స్? నిన్న ఇన్సిడెంట్స్ ఒక ఎమ్మెల్యే హరిజన్స్ను దూషిస్తే దాన్ని యూ హ్యావ్ డిఫెండెడ్. ఏదైనా టీవీలలో ఛానల్స్లో చూస్తున్నాము, నువ్వు డిఫెండ్ చేసావు. ఎందుకు యాక్షన్ ఇనిషియేట్ చేయాలి ఇంతకుముందు కూడా అతని పైన? కాబట్టి నీవే అటువంటి బెంట్ ఆఫ్ మైండ్తో ఉన్నావు. హరిజన్స్ కోరుకుని ఎవరి హరిజన్స్గా కుడతారా, బీసీలను అవమానం చేయటము, ఇవన్నీ ఇట్ ఇండికేట్స్ యువర్ బెంట్ ఆఫ్ మైండ్, యువర్ మెంటల్ యాటిట్యూడ్. 23 మంది ఎమ్మెల్యేలను, వైసీపీ ఎమ్మెల్యేలను కొన్నాం డబ్బిచ్చి, సత్యం కదా? ఇట్స్ ఆన్ రికార్డ్. 4 మంత్రులు చేసావు, ఆ స్పీకర్ పదవిని కూడా అపవిత్రం చేసావు. ఇప్పుడు నీది ఖాళీ, నీ పార్టీ ఖాళీ అయిపోతుందనేది భయపడుతున్నావు. భయపెట్టావు, అన్నీ చేసావు, అయినా లొంగలే. ఇక్కడ వైకాపా ఎమ్మెల్యేలు లొంగలేదు నీకు.